మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ హైవే నంబర్ 765 గురించి, అంటే శ్రీశైలం హైవే గురించి తెలుసుకుందాం. ఈ హైవేకి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటో, దీని ఫ్యూచర్ గ్రోత్ ఆస్పెక్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. శ్రీశైలం హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. శ్రీశైలం హైవే వినడానికి ఆ పేరులో ఎంతైతే పాజిటివ్ వైబ్రేషన్ ఉందో, అన్ని పాజిటివ్ ఫీచర్స్, అన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్న నేషనల్ హైవే మన శ్రీశైలం నేషనల్ హైవే. శ్రీశైలం హైవే మన హైదరాబాద్లో చాంద్రాయనగుట్ట దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి తుక్కుగూడ, కందుకూరు, కడతాల్, ఆమంగల్, కల్వకుర్తి, దిండి, శ్రీశైలం, డోర్నాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని తోకపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. ఈ స్టార్టింగ్ పాయింట్లో, అంటే హైదరాబాద్లో, నేషనల్ హైవే నంబర్ 44 అంటే మన బెంగళూర్ హైవే టెర్మినల్ దగ్గర కలుస్తుంది. అదేవిధంగా ఎండింగ్ పాయింట్లో, అంటే ఏపీలో, నేషనల్ హైవే నంబర్ 565 టెర్మినల్ని కలుస్తుంది. మధ్యలో నేషనల్ హైవే నంబర్ 167ని కల్వకుర్తి దగ్గర, డోర్నాల దగ్గర నేషనల్ హైవే నంబర్ 340Cని కూడా పలకరిస్తుంది. ఈ మధ్య కాలంలో, అంటే గత కొన్ని సంవత్సరాలుగా, మనం శ్రీశైలం హైవే అంటే చాలు, ఫార్మాసిటీ అని అంటున్నాం. కానీ ఈ హైవే గ్రోత్ ఫ్యాక్టర్ ఈరోజు కాదు, 2006లోనే స్టార్ట్ అయింది. మీరు మన టీఎస్ఐఐసి పోర్టల్ గమనిస్తే 2006, 2007, 2008లో ఫామ్ అయిన ఇండస్ట్రియల్ పార్క్స్ అయితేనేమి, ఐటీఐటీఈఎస్ సెజ్లు, మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్లు, ఇవన్నీ కూడా ఈ శ్రీశైలం హైవేకి హార్డ్లీ 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో ఫామ్ అయ్యాయి. వీటి గురించి డీటెయిల్గా నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన తుక్కుగూడ ఈ సిటీ, మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ, రావిర్యాల్ కలెక్టరేట్, మన ఆగాఖాన్ అకాడమీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఎయిర్పోర్ట్, మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ సెజ్, అమన్గల్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, టీసీఎస్ ఆదిభట్ల, ఆదిభట్లలోనే ఏరోస్పేస్ పార్క్, తుక్కుగూడ టీఎస్ఐఐసి వాళ్ళ హార్డ్వేర్ పార్క్, ఇలా ఒకటేంటి ఎన్నో. ఫైనలీ ఇప్పుడు నిమ్స్ హోదాతో మన ఫార్మాసిటీ. ఇన్ని ఫెసిలిటీస్, అంటే ఇన్ని రకాల ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ ఫ్యాక్టర్ కానీ, రెసిడెన్షియల్ పరంగా గ్రోత్ ఫ్యాక్టర్ కానీ, ఎక్కువగా అతి డ్రాస్టిక్ చేంజ్ ఉన్న హైవే ఏంటి అంటే మన శ్రీశైలం హైవే. 2005-2006 ఆ పీరియడ్లో ఒక సింగిల్ లైన్ రోడ్డుగా ఉన్న శ్రీశైలం రోడ్, ఇప్పుడు 2 లైన్స్ రోడ్ విత్ షోల్డర్స్తో, అంటే 10 మీటర్స్ లెంత్తో ఉంది. నేను ఇందాక చెప్పినట్లు ఈ ఏరియాలో హ్యూజ్గా, అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. దానివలన ఇక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ కూడా అదేవిధంగా మల్టిప్లై అవుతుంది. మన ట్రాఫిక్ సర్వే రికార్డ్స్ ప్రకారం, మన తెలంగాణ ట్రాఫిక్ సర్వే రికార్డ్స్ ప్రకారం, ప్రస్తుతం ఇక్కడ 14,000 ప్యాసింజర్ కార్ యూనిట్స్ రికార్డ్ అయ్యాయి. అంటే 10,000 ప్యాసింజర్ కార్ యూనిట్స్ ఉంటేనే ఆ రోడ్డుకి 4 లైన్ పర్మిషన్ ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ 14,000 వచ్చేసింది, 14,000 దాటుతోంది. అంటే శ్రీశైలం హైవేకి 4 లైన్ పర్మిషన్ విత్ సెంట్రల్ లైటింగ్ ప్రపోజల్లో కూడా ఉంది. ఎక్కడైతే బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా ట్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది, రెసిడెన్షియల్ స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్ పరిధి కూడా పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఆల్రెడీ ఈ హైవేలో అడెక్వేట్ వాటర్ సప్లై ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మిగిలిన యూటిలిటీ ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇది గ్రోత్ స్కేల్లో ఆల్రెడీ పరుగులు పెడుతోంది ఈ హైవే. ఇంకా పెద్ద గేమ్ చేంజర్ ఏంటి అంటే నిమ్స్ హోదాతో ఫార్మాసిటీ. మన ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట దగ్గర, అంటే నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళే రోడ్లో సూళ్ళూరుపేట దగ్గర శ్రీ సిటీని ఎవరైనా విజిట్ చేసి ఉంటే వాళ్ళకి ఈ ఏరియా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టే ఈ ఏరియా ఇన్వెస్టర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ శ్రీశైలం హైవేని మనం ఇంకొంచెం క్లోజ్గా గమనిస్తే అటు బెంగళూరు హైవే, ఇటు సాగర్, విజయవాడ, వరంగల్ హైవేలకి చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంది.
వీటి గురించి నేను ఇంకొక వీడియోలో చాలా క్లియర్ ఇంకొంచెం వివరంగా చెప్తాను. వీటితో పాటు మన 2021లో 1200 crores ఫండ్ శాంక్షన్ అయ్యి కొల్లాపూర్ నేషనల్ హైవే అంటే నేషనల్ హైవే నంబర్ 167K వస్తోంది. ఇది హైదరాబాద్కి తిరుపతికి మధ్య దాదాపు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ని తగ్గించనుంది. అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఈ రోడ్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ తర్వాత ఈ హైవే ఇంకా బాగా లుక్రేటివ్ ఇన్వెస్ట్మెంట్కి ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ డెస్టినేషన్గా మారనుంది అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదని నాకు అనిపిస్తోంది. కొల్లాపూర్ నేషనల్ హైవే గురించి ఇంకాస్త డీటెయిల్గా నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఇప్పటివరకు మనం ఈ నేషనల్ హైవే యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి అనేది కాస్త బ్రీఫ్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఎక్కడ ఈ హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో నేను ఓవరాల్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేయడం అనేది జరగదు, ఎందుకంటే చాలా లెంది అయిపోతుంది కాబట్టి నేను ఓవరాల్ స్కోప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వివరంగా వీలైతే ఇంకొక వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అందుకని షార్ట్గా చెప్తాను. ఈ హైవేలో ముఖ్యంగా తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుండి కొంచెం ముందుకు వచ్చి మనం లెఫ్ట్కి లేమూర్ రోడ్లో వెళ్తే అదంతా హడా యొక్క జోన్, హడా యొక్క రెసిడెన్షియల్ జోన్. అంటే లిమిటెడ్ హైట్ కన్స్ట్రక్షన్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది, 18 మీటర్స్ హైట్. అంటే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలంటే హై రైజ్ లాంటి పర్మిషన్స్ రావు. అది ఫ్లయింగ్ జోన్ కాకపోయినప్పటికీ కూడా అక్కడ హార్డ్లీ 18 మీటర్స్ హైట్ అంటే ఒక అపార్ట్మెంట్ G+5 మాత్రమే కన్స్ట్రక్ట్ చేసే పర్మిషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ శాతం అందుకనే విల్లా వెంచర్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చెప్పుకోదగ్గ ప్లేస్ ఏంటి అంటే అదే శ్రీశైలం హైవేలో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ మహేశ్వరం కమాన్ ఉంటుంది. రైట్ సైడ్ మహేశ్వరం కమాన్ నుంచి అటు మన్సాన్పల్లి అమీర్పేట వరకు అబండెంట్ రెసిడెన్షియల్ జోన్ ల్యాండ్ ఉంది. మోరోవర్ మ్యాక్సిమం 100 ఫీట్ రోడ్స్తో ఫామ్ అయిన ఒక ప్లాన్డ్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఈ ఏరియా అంతా కూడా. ఈ మండల్లో అంటే మహేశ్వరం మండల్లో కన్జర్వేషన్ జోన్ ఉంది, రెసిడెన్షియల్ జోను ఉంది. ఇక్కడ కన్జర్వేషన్ జోన్లో ఫామ్ ల్యాండ్ వెంచర్స్, రెసిడెన్షియల్ జోన్లో హెచ్ఎండిఏ వెంచర్స్, 2006 ఆ ఏరియాలో పర్మిషన్స్ వచ్చిన డిటీసీపీ వెంచర్స్, విల్లా వెంచర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. తుక్కుగూడ చుట్టుప్రక్కల అంటే హార్డ్లీ ఒక 1 కిలోమీటర్ నుంచి 8 కిలోమీటర్స్ రేంజ్లో గోల్ఫ్ వెంచర్స్ అయితేనేమి, అల్ట్రా ప్రీమియం విల్లా వెంచర్స్ ఇలాంటివన్నీ కూడా రెసిడెన్షియల్ వెంచర్స్ ఉన్నాయి. అంటే వర్టెక్స్, విశాల్, మ్యాక్ బీటీఆర్, రామ్కి, మన కావూరి హిల్స్, సిగ్నేచర్ ఎసెట్స్ కానీ, ఫోనిక్స్ ఇలాంటి హై గ్రేడ్ హై సెక్టర్ హై స్కేల్ రెసిడెన్షియల్ వెంచర్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి వెంచర్స్లో ఈ రెసిడెన్షియల్ వెంచర్స్లో మనకి ఓపెన్ ప్లాట్స్ కావాలి అంటే మినిమం 300 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 1.3 crore నుంచి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే విల్లాస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా 2 crores నుంచి 6 crores వరకు, అంటే ఒక 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కావాలంటే 2 crores నుంచి 6 crores వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫ్లాట్స్లో అయితే ఒక 1200 SFT టు 1600 SFT ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మినిమం 75 lakhs నుంచి 1.5 crores వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నాకు చెప్పినట్లే ఎగ్జిట్ నెంబర్ 14కి హార్డ్లీ 1 కిలోమీటర్ నుంచి మ్యాక్సిమం 8 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ప్రాజెక్ట్స్. 2020 ముందు వరకు అంటే మన కోవిడ్ సిచ్యువేషన్ రానంత వరకు, ఈ లాక్డౌన్ అనేది రానంత వరకు ఒక 45 lakhs, 50 lakhs అట్లా 1 crore లోపల సేల్ అయ్యే వెంచర్స్ అన్నమాట ఇవన్నీ. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో ఆ తర్వాత ఒక్కసారిగా రేట్లన్నీ ఏకదం పెరిగిపోయాయి. అసలు అందలేనంత ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఆ ఏరియాలో దాటిపోయింది. ఈ చుట్టుప్రక్కల ఏరియాలో ఒక మీడియం సెక్టర్లో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయి. అందులో ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా మనం ప్లాన్ చేస్తే మినిమం 35 lakhs నుంచి 50 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాటిలో కొన్ని వెంచర్స్లో మనం ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి, కొన్నిటికి మాత్రం మేబీ ఒక 5 ఇయర్స్ వరకు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఆగాల్సి వస్తుంది.
అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. యాస్పిరియాలిటీ, కందకట్ల, మైత్రి, జాక్పాట్ ఇలాంటి వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత మహేశ్వరం మండల్ కాకుండా ఈ హైవేలో మనకి కందుకూరు మండలం కూడా కవర్ అవుతుంది. కందుకూరు మండలంలో దాసర్లపల్లి విలేజ్ వరకు మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. అయితే ఇక్కడున్న ఒక మేజర్ ఫ్లా ఏంటి అంటే ఇక్కడ మనకి R1 జోన్ లేదు. రెసిడెన్షియల్ జోన్ ఉంది బట్ R1 జోన్ లేదు. R2 జోన్స్ ఉన్నాయి, అవి హార్డ్లీ ఒక 7-8 జోన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే జాగ్రత్తగా రెసిడెన్షియల్ జోన్ పర్మిషన్స్ తీసుకొని, పర్మిషన్స్ చూసుకొని జాగ్రత్తగా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకొని మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. అవి కూడా చాలా పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని నేను ఒక వీడియోలో మీకు క్లియర్గా ఏ ఏరియాల్లో మాత్రం మనకి రెసిడెన్షియల్ జోన్ ఉందనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ అంటే మన దాసర్లపల్లి విలేజ్ నుంచి హెచ్ఎండిఏ లిమిట్స్ ఎండ్ అయిపోతాయని అన్నాం కదా, అక్కడ నుంచి మనకి డిటీసీపీ లిమిట్స్లోకి ఎంటర్ అవుతాం. అంటే అక్కడ నుంచి కడ్తాల్, ఆమంగల్ ఇదంతా కూడా డిటీసీపీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే 3,600 acres ఒక టౌన్షిప్, ప్రపోజ్డ్ టౌన్షిప్ ప్లాన్లో ఫార్చూన్ బటర్ఫ్లై సిటీ అనే ఒక వెంచర్ ఉంది. 3,600 acres, ఇది చిన్న విషయం ఏమీ కాదు, ఒక పెద్ద ఊరిని తయారు చేయడం అనమాట. 3,600 అంటే ఇందులో కడతాలకి దగ్గరగా ఒక 2,000 acres ఆల్రెడీ వాళ్ళంతా టౌన్షిప్ ఫామ్ చేయడం, అందులో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, ఈవెన్ ఒక 2,000 స్ట్రెంత్ ఉన్న ఒక CBSE స్కూల్తో సహా ఒక టౌన్షిప్ ఆల్రెడీ ఫామ్ అయ్యి ఉంది. వీళ్ళ మిగిలిన ఇంకొక 1,000 acres వరకు ఆమంగల్ ఏరియాలో ఎక్స్టెండ్ అవుతోంది. సో ఈ కడతాల్ ఏరియాలో కూడా చాలా ఇది మంచి ల్యాండ్, అంటే అడిక్వేట్ వాటర్ సప్లై ఉన్న ల్యాండ్. ల్యాండ్ కూడా చాలా మంచి, అంటే కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఈవెన్ కల్టివేషన్ పరంగా కానీ మంచి ల్యాండ్, ఇది మంచి ల్యాండ్ ఉన్న ఏరియా. ఇక్కడ నుంచి మనకి షాద్నగర్కి డైరెక్ట్ ఒక రోడ్డు ఉంది, 100 feet రోడ్డు ఉంది. కడతాల్ నుంచి షాద్నగర్కి 100 feet రోడ్డు కూడా వేసి ఉంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి కడతాల్ అనేది చాలా మంచి జోన్. ఇక్కడ మనకి ఒక 200 square yards కానీ ప్లాన్ చేస్తే ఒక 14 lakhs నుంచి 40 lakhs లోపు మంచిగా ఇమ్మీడియట్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా కూడా ఆ ఏరియా ఉంది. తర్వాత కడతాల్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే టోల్ దాటిన తర్వాత ఆమంగల్. సో కడతాల్కి ఆమంగల్కి మధ్య హార్డ్లీ ఒక 15 kilometers డిస్టెన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక గేమ్ చేంజర్ పాయింట్ ఏంటి అంటే RRR రీజనల్ రింగ్ రోడ్. సో ఇది ఆమంగల్కి అటు కానీ ఇటు కానీ 3 kilometers డిస్టెన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అక్కడ ల్యాండ్ మార్కింగ్ కూడా ఏదో జరుగుతోంది. ఇన్ కేస్ రోడ్ ఎక్స్టెన్షన్స్, ల్యాండ్ మార్కింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. అదేవిధంగా ORR నుంచి అంటే మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ ప్లానింగ్ కూడా జరుగుతుంది, మార్కింగ్ జరుగుతుంది. సో ఒక్కసారి మనకి రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి రోడ్స్ ఫామ్ అయితే ఈ ఏరియా అసలు ఇంకా ఒక లెవెల్కి మారిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్కి చుట్టూ మనకు అటు 1 kilometer ఇటు 1 kilometer గ్రోత్ కారిడార్ అని ఇస్తారు. అంటే అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఫామ్ అయిన తర్వాత కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది అంటే అక్కడ ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ ఫ్యాక్టర్, ఇండస్ట్రియల్ ఫ్యాక్టర్స్ అన్నీ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్న ఆమంగల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి డెసిషన్. అక్కడ మనకు ఒక 10 lakhs నుంచి ఒక 200 square yards ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 lakhs నుంచి 16,000 వరకు కూడా ఉంది, 16,32, 10 lakhs నుంచి 32 lakhs వరకు మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్కే, అక్కడ మనం వెళ్ళి ఉండబోయేది లేదు, కేవలం ఇన్వెస్ట్మెంట్కి 10 lakhs టు ఒక 32 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తే మంచి వెంచర్లలో మనకి ల్యాండ్ దొరికే ఛాన్స్ ఉంది. ఆమంగల్ చుట్టుప్రక్కల ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అవుతుంది. ఒక 200 square yards మనం ప్లాన్ చేస్తే ఒక 10 lakhs నుంచి 30 lakhs రేంజ్లో మనకు అక్కడ
మంచి రెసిడెన్షియల్ వెంచర్స్ ఉన్నాయి. అంటే మన తుక్కుగూడ దగ్గర నుంచి ఆమంగల్ వరకు అంటే దాదాపు ఒక 40 కిలోమీటర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్గా రెసిడెన్షియల్ స్కోప్ ఉన్నది, అంటే అక్కడ ఉండాలి, ఇల్లు కట్టుకొని ఉండాలి, లేకపోతే కట్టిన ఇంట్లో ఉండాలి అని అనుకుంటే తుక్కుగూడకి, శ్రీశైలం హైవేలో తుక్కుగూడకి దగ్గరలో ఉన్న వెంచర్స్లో, ఆ హయ్యర్ సెక్టర్ వెంచర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీడియం లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కొంచెం దూరంగా, హైవేకి కొంచెం లోపలగా మనకు ఒక 20-30 lakhs లేదా 40-45 lakhs వరకు మనం ఇన్వెస్ట్ చేయగలం. మన కెపాసిటీ ఉంది, ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది అనుకుంటే యూ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. అలా కాకుండా ఇంటలెక్చువల్ ఇన్వెస్టర్స్ ఏం చెప్తారు అంటే, ఎప్పుడైనా సరే కొంచెం దూరమైనా పర్లేదు, ఒక మంచి ల్యాండ్ తక్కువ అమౌంట్లో తీసుకో, అప్రిసియేషన్ ఎక్కువ వస్తుంది అని అంటారు. కాబట్టి మనం అటు ఆమంగల్ వరకు ఇన్వెస్ట్ చేసినా పర్లేదు. సో ఇన్వెస్టర్స్ అంటే మన యొక్క ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ బట్టి మనకున్న ఆలోచన, అంటే మనం ఇమీడియట్ స్టే కొరక, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంటా అని మీరు డిసైడ్ చేసుకొని తర్వాత యూ టేక్ ద డెసిషన్. మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, ఫైనల్గా నేను ఎప్పుడు చెప్పే మాటే, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కంపల్సరీ డాక్యుమెంట్స్ని ఒక లాయర్కి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే మీరు కొనడానికి ముందడుగు వేయండి. ఒక నార్మల్ లెవెల్ ఇన్వెస్టర్ నుంచి ఒక ప్రీమియం లెవెల్ ఇన్వెస్టర్ వరకు అందరికీ ఆప్షన్ ఉన్న హైవే శ్రీశైలం నేషనల్ హైవే. సో ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంచి రిటర్న్స్ని ఫేస్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. టైం మించిందేమీ లేదు, ఇప్పటికీ మునిగిందేమీ లేదు. మనకున్నంత బడ్జెట్లో చిన్నదైనా సరే ఏదో ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ప్లాన్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఫైనల్ నోట్: సేవ్ సాయిల్, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్ అండ్ సేవ్ యువర్ హెల్త్.